మరి ఉందని కరుణ మీ వెనకాల ఉంది. ఆ అమ్మాయి విషయంలో కూడానండి, వివాహం విషయంలో మరి దేవుడు ఎంతో మేలు చేశాడు. అసలు ఊహించలేని కార్యాలు కుటుంబంలో జరిగినాయండి. మీకు సాక్ష్యం చెప్పాలంటే కొంచెం రాక చెప్పట్లేదు, ఎందుకంటే ఎన్నో ఎన్నో చేశారు. అయ్యగారు అమ్మగారు నిజంగా ఎంతగానో ఆదరించారండి వీళ్ళని. మరి మొన్న అయితే పిల్లోడికి క్యాన్సర్ ఆపరేషన్ చేసినప్పుడు అండి పాస్టర్ గారు ప్రార్థన చేశారు. మరి ఆపరేషన్ అంతా కూడా ఎంత బాగానో జరిగింది. అలాగే చిన్న బిడ్డకనండి మరి క్యాన్సర్లు ఉన్నాయండి చిన్న బిడ్డడు. అయితే ఆ పిల్లడికి మందుల ద్వారా కరిగిపోతాయి అంటున్నారు. మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మొన్న ఆదివారం నాడండి దేవుడు మరి ప్రతి ఒక్కరితో మాట్లాడిన రీతిగానండి. మరి ఈవిడతో కూడా మాట్లాడారు, ఎందుకంటే ఈవిడ భోజనాలు పెట్టుకున్నాను అనుకున్నారు కానీ గడిపేశారు. కానీ మన వారం అయితే దేవుడు మన ఆదివారం దేవుడు నిజంగా ఈవిడతో మాట్లాడి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదండి ఆవిడ చేతిలో, ఎందుకంటే ఆ పొడవు తెచ్చుకుని తినవాళ్ళని అందరు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు. అలాంటిది అప్పు చేసిన వారు పట్టుకొచ్చి దేవుడికి ఇచ్చారండి. అప్పు కూడా అన్నీ దొరికినందుకు దేవుడికి వేలాది వందనాలు. అలాగే ఇవి గలకలని ఆశపడుతున్నారు, ప్రార్థన చేయండి. అలాగే మరి ఇవి తాపి పని కదా వెళ్తారండి, మంచి ఆరోగ్యం ఉండేలా ప్రార్థన చేయండి. ఆపరేషన్ అది చేయించుకున్నారు. మరి గత సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు ఈ మందిరానికి వచ్చే వరకు వీళ్ళు అలా ఉండే వరకు అంతకంటే ఎక్కువ బాగున్నారండి. మా మేనగాళ్ళకి అయితే వివాహం చేసే పరిస్థితి కాదు, ఒక్క రూపాయి లేదు. ఆ అమ్మాయి ఎలా ఉండేదో దేవుడు తెలుసు. అలాంటి అమ్మాయి ఈనాడు గర్భంతో దేవుడే అందు ఎంతో నిజంగా అనుకోవడం ఎంత ఊహించలేని రీతిగా నేను మరి గర్భాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే పిల్లలకి ఎంతమంది బాధపడుతున్నారు. ఈ మందిరంలో ఆ బిడ్డ జీవితంలో నూతన కార్యం కూడా దేవుడు జరిగిందనుకు దేవుడికి వందనాలండి. అలాగే మరి వేరే గారి విషయంలో కూడా భర్త మరి మేనగాళ్ళ తండ్రి అయితే ఎంతో తాగుబోతు ఎంత మరి దారుణం. అలాంటి వ్యక్తి నిజంగానే యాక్సిడెంట్ అయిందండి, పాస్టర్ గారికి ప్రార్థన చేస్తే నీకేమి ఉండదమ్మా ఏం పర్లేదు భయపడకండి అన్నారు. అలాగే అసలు ఏమి లేకుండా దేవుడు ఎంతో సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. ప్రతి విషయంలో వీళ్ళ బిడ్డల విషయంలో ఏంటి మేనల్లు ఉన్నారండి ఇద్దరు, అందులో చిన్న అబ్బాయి అసలు పనికెళ్ళండి నిజంగా ఎంత ఏడిపిస్తాడంటే నేను కూడా ఇది చెప్తానండి ఎంత బతనాడుతాను. అలాంటి పిల్లోడు పాశ్రమ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారండి. 7 వారాలు ప్రార్థన పెట్టిన 2వ వారానికి ఇప్పటికిందండి అటు మానకుండా పనికెళ్తున్నారండి. 8 గంటలకి రేపు వెళ్ళిపోతున్నారు. వాండర్ అయితే రోడ్డు వచ్చి గుమ్మంకాడు నుంచి వాడండి, గుమ్మంకాడు తీసుకెళ్ళిపోడు. అలాంటిది ఏమీ లేకుండా ఈ పిల్లోడు వెళ్ళిపోతున్నారండి. ఈ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగినందుకు దేవుడు వందనాలు చిన్న ప్రయత్నం చేసి.